శ్రీ వాసవి దేవి జ్యోతిషాలయం గురుజీ అజిరాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9573058625. అందరికీ నమస్కారం, ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ముగుస్తుంది, కష్టాలు ఎప్పుడు తీరుతాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. అంతేకాదు ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ ఇక షేర్ మాకు ఎంతో సపోర్టివ్గా మరియు ఎంకరేజ్మెంట్గా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అందరూ ఇక వారి యొక్క కర్మల అనుసరించి సరి ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ఇక నవగ్రహాలు, శనిగ్రహం చాలా ప్రత్యేకత. శని ప్రభావం అంటే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శనిదేవుడి అశుభ దృష్టి ఉన్న వాళ్ళకి ఈ ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అదే శని అనుగ్రహం ఉంటే చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. నవగ్రహాల్లో శని ప్రభావం మంచిదైనా చెడ్డదైనా సరే ఎక్కువ కాలం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే శని అంటే మనలో చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే శని కారణంగా జీవితంలో ఎన్నో కష్టాలని అలాగే ఇక నష్టాలని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే శని అంటే అందరికీ భయం. ఆ కాలం ఎంత కష్టమో ఏలినాటి శని అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని క్రూరమైన మరియు పాపాత్మకమైనటువంటి శనిగ్రహంగా చెప్పవచ్చు. ఇక శనిగ్రహం ఇక ఆవహించినప్పుడు అంటే ఏలినాటి శని యొక్క చెడు ప్రభావం దాదాపు 730 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఇక ఈ ఏలినాటి శని ప్రభావం గురించి చూస్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం వ్యక్తులు పుట్టిన జాతకం ఆధారంగా శనిదేవుడు మొదటి 2 స్థానాల్లో 12వ స్థానంలో ఉంటే ఆ స్థితిని ఏలినాటి శనిగా చెప్పుకుంటా ఉంటారు. ఇదే సమయంలో శనిదేవుడు 48వ పాదంలో ఉంటే 2.5 శని ప్రభావం ఉంటుంది. ఏలినాటి శని ఇక 3 దశలుగా ఉంటాయి. ఈ సమయంలో శని దశలోనికి 3వ పాదంలో సంచరిస్తాడు. మకరంలో, మధ్యపానంలో, ఇక కుంభంలో 1వ పాదంలో ఉంటాడు. అంతేకాదు ఇక 2వ దశలో శని ప్రభావం అత్యంత సమస్యకాత్మకంగా ఉంటుంది. ఈ సమయంలో చిక్కులు, వ్యాపారంలో ఊహించని మార్పులు, అనారోగ్యం ఇక తరచుగా రావడం, ప్రయాణాల వల్ల నష్టపోవడం జరుగుతూనే ఉంటుంది. ఏలినాటి శని 3 దశలు ఉంటాయి. ఈ సమయంలో శని ధనుసులోకి 3వ పాదంలో సంచరిస్తాడు. అంతేకాదు ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారిలో ఇక శని ఏలినాటి ప్రభావం ఉంటుందో వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నష్టాన్ని చొనిచి చూడడం, పెట్టేటువంటి వ్యాపారాల్లో ఇక నష్టాలు అలాగే కష్టాలు అనేవి వీరు అనుభవించక తప్పదు అనే చెప్పుకోవచ్చు. ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఇక వీరు చేసేటువంటి ప్రతి పనిలో ఆటంకాలు, వీరు చేసేటువంటి విద్య, వైద్య, వృత్తిపరమైనటువంటి విషయాల్లో నష్టాలు అనేవి చవి చూస్తూ ఉంటారు. అందువల్ల రాబోయే కొన్ని రోజుల పాటు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులను ఇక శని బాగా ఇబ్బంది పెడుతుంది. జీవితంలో అనేక సమస్యలు రావచ్చు. వృత్తి, ఆర్థిక, ప్రేమ, జీవితం అనేది ఒడిదుడుకు దారితీస్తుంది. కొన్ని వ్యవహారాల సహాయంతో శనిదేవుడు ప్రభావాలను తగ్గించుకోవచ్చు. వాటిని మనం లాస్ట్లో ఇక తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ముగుస్తుంది, కష్టాలు ఎప్పుడు తీరుతాయనేది చూద్దాం. శని ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. అంటే ఈ యొక్క 17వ తేదీ ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలోకి ప్రవేశించాడు. 2025లో మరో రాశిలోకి మారుతాడు. మరియు కుంభరాశిలో ఉండడంతో ఇక శని ఇక మార్చి కుంభరాశిలో ఉండటంతో దాదాపు ఇక 2029 వరకు ఇక 2025 వరకు ఇక కూడా మీనరాశిలో ఉండబోతున్నాడు. అయితే ఈ ఏలినాటి శని ఇప్పుడు కుంభరాశిలో ఉండడం వల్ల మరికొన్ని రాశులపై కూడా ఈ యొక్క చెడు ప్రభావం ఉంటుంది. ఇదిలా ఉంటే కుంభరాశి వారికి 2వ దశ ఏలినాటి శని జరుగుతుంది. అలాగే కుంభరాశి వారికి ఏలినాటి ప్రభావం ఎప్పుడు ముగుస్తుంది, కష్టాలు ఎప్పుడు తీరుతాయి అంటే మీరు కొన్నేళ్ల పాటు ఈ శని బాధలు అనుభవించాల్సిందే తప్పదు. కుంభరాశి వారికి ఇక 3వ తేదీ జూన్ 2027 సంవత్సరం వరకు ఈ ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాతే ముగుస్తుంది. అప్పటి వరకు కుంభరాశి వారికి ఉన్నటువంటి కష్టాలు మాత్రం అప్పవు అనే చెప్పుకోవచ్చు. మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమాల్లో అడ్డంకులు రావడం, ఇక కుటుంబ సభ్యుల్లో ఇబ్బందులు, ఆర్థిక బాధలు, అంతేకాకుండా అప్పులు చేయవలసి రావడం, ఇక రుణాలు ఇవి తీర్చలేక మరొక రుణాలు చేయడం వంటివి మిమ్మల్ని చాలా బాగా వేధిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కుంభరాశి నుంచి ఏలినాటి శని బయటపెడుతుందో అప్పుడే మీరు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అయితే శనిగ్రహ ప్రభావం నుంచి మీరు తప్పించుకోవడానికి కొద్దిపాటు ఇక తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు అనేవి చేయవచ్చు. అంటే శివాలయానికి వెళ్ళి వీరుశనగలు ఇక ఉడకబెట్టినటువంటి శనగలను దానం చేయడం అలాగే పంచడం వల్ల మీ వరకు ఇక కొంచెం ఇక తగ్గవచ్చు. అంతేకాదు ఈ యొక్క ఏలినాటి శని నగం నుంచి తగ్గించాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి లేదా మీ ఇంట్లో ఎక్కడైనా మీకు చీమలు కనిపించినట్లయితే వాటికి ఇక చక్కెరలు వేయడం, అంతేకాదు వాటికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు వేయడం వల్ల శని
ఏలినాటి ప్రభావం నుంచి మనం తప్పించుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి నుంచి ఇక ఏలినాటి శని వెళ్లేంత వరకు ఇక కష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు చేయవలసినటువంటి దేవతారాధనంటూ చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్కారం, శుభమస్తు.